సో చూసారు కదా టెంపుల్ మాక్సిమం కవర్ చేసేసిన ఈ నుంచి మళ్ళీ ఇంకా ఇంకొక టెంపుల్ చూడాలి అదే కొలాపూర్ మహాలక్ష్మి అంబాబాయ్ అనే పేరుతో పిలుస్తారు కరువీర మహాలక్ష్మి అని కూడా పిలుస్తారు ఆ టెంపుల్ పోవాలి సేమ్ రూట్ వచ్చింది పొద్దున అది చూసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ పోవడం ఎందుకు అని చెప్పి ఫస్ట్ చూసుకున్నాక మళ్ళీ సేమ్ మారికే పోయి అది చూసుకొని ఆ నుంచి ఇక మళ్ళీ గోవాకి వెళ్ళొచ్చు అన్నట్టుగా అనుకున్నా ఫస్ట్ సో ఈ నుంచి గోవాకు వేరే రూట్ ఏమైనా చూపిస్తున్నానేమో అది చూసుకొని వచ్చేది ఉండేనేమో అనిపించింది ఇక అయిపోయింది వచ్చినాక మళ్ళీ ఏం డిసైడ్ అవుతాం కానీ ఫస్ట్ మహాలక్ష్మి టెంపుల్ చూసుకొని ఇది చూసుకుంటే అయిపోయేది ఈ నుంచి గోవాకు మ్యాప్ పెట్టుకుని పోతే అయిపోవు కానీ ఓకేలే అంబాబాయ్ మందిర్ రైట్ అంబాబాయ్ మందిర్ రైట్ అంట నేను జోబులా 40 రూపాయలు వేసుకుని వెళ్ళి ఇంట్లోకించి పైసలు అవసరం పడలేదు ఇప్పుడు అవసరం పడ్డి ఇప్పుడు తీసిన అకౌంట్లో ఏటీఎంలో పోయి ఏటీఎంలో దొరికాయిడ అమ్మ లాస్ట్కు బ్యాంక్ కనబడితే ఆడ ఏటీఎం కొని తీసుకోవాల్సి వచ్చింది బయటకు వచ్చినప్పుడు ఎందుకు ఒక్కొక్కటి ఒక్కోదా అంటే మన ప్లేస్ కాదు కదా ఏంటనేది కరెక్ట్గా లోకల్ అండ్ కాదు అందుకే లోకల్ అంటే బరాబర్ చెప్తారు మనం రోడ్ ఎంపర్ ఉంటాయి కదా అని చెప్పి చూసుకుని పోయినాం అనుకో అస్సలు దొరికాయి ఈ యాక్చువల్గా ఇది ఎందుకు వస్తున్నా అంటే నేను నాకు దేశంలో ఉన్న 18 శక్తిపీఠాలు తిరగాలి అంటే మన దేశంలో 18 అంటే మన దేశంలో 2 లేవు 16 ఉన్నాయి సో ఆ 16 అన్నీ పోవాలని శ్రీశైలంలో బ్రహ్మరాంబిక ఒకటి 8వ శక్తిపీఠము ఆమె 9వ శక్తిపీఠం సో కొలాపూర్ మహాలక్ష్మి వచ్చేసి ఆమె 7వ శక్తిపీఠం సో అందుకోసమనే ఇటు వచ్చినమాట అమ్మ గాజులంట అంబాబాయ్ దగ్గర పార్కింగ్ ఆగే హే ఆ మధ్య రైట్ సైడ్ ఉంది అదే పార్కింగ్ పార్కింగ్ సారీ పార్కింగ్ అంట అంబాబాయ్ మందిర్ పార్కింగ్ ముంగట ఉంది అన్నట్టు ముంగట ఏడను బైక్ పార్కింగ్ బైక్ పార్కింగ్ బైక్ ओ मंदिर जाने का है पार्क बाइक पार्किंग किधर है था इधर पार्किंग है उधर उधर से जा सकते थैंक यू ये रॉन्ग रूट हा ओहो मुंगट वे राइट एंड सीधे जाने का राइट जाने का ओके बाइक पार्किंग एटेंट ओहो पैदा नहीं होंगे टेंपल है तो ये इंसान पैदा होंगे ओ वाव कैमरा से भी अलग जगह रंग कुंटा इधर अंबाबाई टेंपल यानी चाना चाना बिजी होंगे वो बो आर्टिस्ट चुरे चाना पाता आर्टिस्टर है पहले गोपाल को तक गड्डी एंट्रेंस पार्किंग 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 भैया गाड़ी का पार्किंग उधर इधर नहीं रख सकते ये है ना ये है ना अच्छा वो सीधा उस घुस गली में ఓమో ఇక్కడ పార్కింగ్ ప్రాపర్గా లేదు అంటే ఏదో ఒక దగ్గర మూలకు పెట్టాలి పోయి టెంపుల్ పోయి డబ్బును వచ్చేయాలి ఇప్పుడు టెంపుల్లో కెమెరా సెల్ ఉంటాయో లేదో ఇట్లాంటి కొన్ని తక్కువ డౌట్లు చాలా ఉన్నాయి పార్కింగ్ ఇక్కడ కొంచెం నాకు అర్థమే కాలేదు ఏడు పడితే పెట్టుకున్నారు గోవాలా సో అది పెట్టి ముందు పెట్టేసిన సో టెంపుల్ పోవాలంటే చెప్పుల స్టాండ్ ఉంది చెప్పుల బయట బయట అదే 7వ శక్తిపీఠం 18వ శక్తిపీఠం వెరీ ఫేమస్ కొలాపూర్ క్రంబాబాయ్ అంటారు అందరూ సో లోపల వేసిన లోపల కెమెరాలో ఉండదు అనుకుంటున్నా సో మాక్సిమం బయట నుంచే చూపిస్తా ట్రై చేస్తాను ఫ్రెండ్స్ మనకి పబ్లిక్ వచ్చి కెమెరాలు ఏమి అలో లేదంట ఫోన్ అలో ఉందన్నారు సో కెమెరా తీసుకోతలేదు ఇది మనకు కర్ణదేవ్ అనే రాజు కట్టించింది సేమ్ అది కూడా ఆల్మోస్ట్ 11వ సెంచరీలోనే మన కోటేశ్వర టెంపుల్ లాగానే ఇది కూడా సో ఇది టెంపుల్ ఇది కూడా సేమ్ బ్లాక్ బసాల్ట్ స్టోన్తోనే కాకపోతే ఇది అద్భుతం ఇంకా మస్తుంది అసలు మన దానికంటే కూడా
దీపాలు లీచారు అనుకుంటా, దీపాలు లీచి సేమ్ కొప్పేశ్వర మందిర్ ఆర్కిటెక్చర్ లాగా ఈ నుంచి స్ట్రైట్గా అంబాబాయి గుడి ఉందన్నమాట. శక్తిపీఠం, 7వ శక్తిపీఠం. అంటే ఫస్ట్ చిన్నగా ఉండేది, అంటే తర్వాత ఇంకా వీళ్ళు డెవలప్ చేసారు. లేదా కొప్పేశ్వర్ల ఆర్కిటెక్చర్ నేను నీట్గా చూపించాను, సేమ్ ఆర్కిటెక్చర్ ఉంది. అంటే కొంచెం అంటే డిజైన్స్ వేరే ఉండొచ్చు కానీ ఆర్కిటెక్చర్ అయితే సేమ్, నగర స్ట్రక్చర్లో కట్టింది. ఇది మామూలుగా మండపం బియ్యాలు వేసుకోవాలంటే యాక్చువల్గా ఇదైతే స్టేట్ ఎంట్రన్స్ అనమాట. ఇందులో నుంచి వస్తే డైరెక్ట్గా టెంపుల్ స్టేట్ కనిపించేస్తుంది అటు నుంచి ఇటు. సో అయితే ఫస్ట్ ఒకటే టెంపుల్ ఉండే అంట, తర్వాత దాని పక్కన ఇంకో టెంపుల్, దాని దాని ఇటు సైడ్ ఇంకో టెంపుల్, మూడు టెంపుల్ కట్టారు వేరే వేరేవి. మనకి ఇది ఏంటంటే మనకు తిరుపతి పోతాం కదా, తిరుపతి దగ్గర ఉన్న పద్మావతి గుడి చూసిన తర్వాత ఈ గుడి కూడా చూస్తే మొత్తం కంప్లీట్ ట్రిప్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సంథింగ్ లైక్ మనం ఏమంటే చారుధామ యాత్ర అంటారు కదా, నాలుగు కలవాలని చెప్పేసి. అట్లనే ఈ ఇదొకటి ప్లస్ తిరుపతిలో ఉన్న రెండు కంప్లీట్, మూడు కంప్లీట్ చేసుకుంటే సో కంప్లీట్ ట్రిప్ అనేది అయిపోద్ది అనమాట. సో ఇది ఒక్కటి మెయిన్ ఉండేది, తర్వాత ఇవన్నీ తర్వాత మధ్యలో కట్టారంట. ఈస్ట్ గేట్ అట్టుంది, ఈస్ట్ గేట్లే యాక్చువల్గా వెస్ట్ గేటు, నార్త్ సౌత్ గేట్లు ఉన్నాయి. సో ఇక్కడ ఇంకో సైడ్ టెంపుల్ ఉంది, అట్లా మిడిల్ మెయిన్ టెంపుల్ మధ్యలో అటు ఇటు చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. సైడ్ వస్తే కనుక ఇది మనకు దేవత ఉండే టెంపుల్, గర్భగుడి అంటారు కదా అది. ఇది ఆర్కిటెక్చర్ మాత్రం మస్తు ఉంది. సేమ్ మళ్ళీ వాళ్ళే మన చాళుక్యుల ఆర్కిటెక్చరే, ఇది పెట్టింది కూడా సేమ్ జాయింట్స్ మళ్ళీ అతుకులు అతుకులు పెట్టుకుంటూ పోవడమే. స్ట్రక్చర్ మాత్రం సూపర్ క్రేజీ ఉంది అసలు. అదే చూడాల్సిన ప్లేస్ శక్తిపీఠం అంటే, అండ్ ఎన్నో ఏళ్ళ కింద కట్టిన టెంపుల్ అనమాట. శక్తిపీఠం ఎప్పటి నుంచో ఉంది, బట్ ఇక్కడ మెయిన్గా ఈ టెంపుల్ అంతా డెవలప్ చేసి స్టోన్ స్ట్రక్చర్ ఇదంతా పెట్టింది 11వ శతాబ్దంలోనే. ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ఎంత 900 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు వేసుకో చెక్కు చెదరకుండా ఉంది అసలు. అబ్బా ఇది చూడమంటేనే మాకు ఇష్టం నాకు, ఈ చెక్కడం ఇదంతా కూడా వాళ్ళ టాలెంట్ స్కిల్. బయట నుంచి ఇట్లా లోపల నాకు తెలిసి ఒక 500 నుంచి 1000 మంది ఉంటుంది టెంపుల్ లోపల. టెంపుల్ చాలా పెద్దగా ఉంది, సో దర్శనం కానీకి గంట గంటన్నర పడుతుందని అన్నారు. సో అంతసేపు వెయిట్ చేసే టైం నాకు లేదు, అందుకనే మళ్ళీ గోవా చీకటివాడలోకి వెళ్ళిపోవాలన్నమాట. సో ఇదొక ఎంట్రెన్స్, అటొక ఎంట్రెన్స్, ఇది మెయిన్ ఎంట్రెన్స్. ఇది కూడా లైన్ లైన్ నిలబడి పోవాలా. గుడి లోపలికి పోవాలంటే మాత్రం మనం ఇట్లా రావాలి, ఇట్లా వస్తుంది గుడి లోపలికి పోతాం. చెప్పదాం ఇంకా. సో కొలాపూర్ సిటీ ఇంతకుముందు చూపించిన కదా, మళ్ళీ బయటకు వచ్చేదాకా ఎందుకు అని చెప్పి కెమెరా ఆన్ చేయలేదు. లోపలి పోయినాం, టెంపుల్ చూసినాం. అసలు దూరం నుంచి చూడాలంటే ఒకటి ఉంది, బాగా దగ్గర పోయి చూడాలంటే ఒక పెద్ద లైన్ ఉంది. ఆ లైన్ ఓహో మామూలుగా లేదు, గంటన్నర 2 గంటలు పడుతుంది అలా లైన్ లేదు. సో నాకు అసలు ఓపిక ఉంది కానీ టైం లేకుండే అందుకోసం జస్ట్ బయట నుంచి చూసి ఒక వీడియో తీసుకొని దాని గురించి ఇక వచ్చేసిన అనమాట. సో 18 శక్తిపీఠాల్లో 2 శక్తిపీఠాలు కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా 16 ఉన్నాయి. సో చేద్దాం, కంప్లీట్ చేద్దాం, మెల్ల మెల్ల చేద్దాం. ఒకటి ఇంకా ఎటు పోతుండే కన్యా సైడ్ సౌత్ ఇండియా సైడ్ ఇంకేం లేవు అనుకుంటా. మన ఏపీలనే 3 ఉన్నాయి యాక్చువల్గా, మనకు తెలియదు. శ్రీశైల భ్రమరాంబిక అయిపోయింది, అలంపూర్ జోగులాంబ కూడా ఉంది. జోగులాంబ మనకు దగ్గర ఉంది, అదే పోనీకే నాకు టైం దొరకలేదు. సో అదొకటి కవర్ చేస్తే 3 అవుతాయి. సో అట్లా మెల్లగా 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 అన్నీ కంప్లీట్ చేసేయాలి. ఇప్పుడు మనం నిపాణి రూట్లో గోవాకు పోతున్నాం. ఇంకా 164 కిలోమీటర్స్, 4 అవర్స్ చూపిస్తుంది. అమ్మా అంటే గంటకు 40 కిలోమీటర్లే పోదామని చూపిస్తుంది.